మీరందరూ కూడా నిన్న మానిఫెస్టో ప్రకటించినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినాడు ఎటువంటి పరిస్థితులు ఉండే మీకు తెలుసు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలామంది యువకులు ప్రజలు వలస పోయి బతకడం, కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు, అంచనాలు ఎవరికి లేవు, చీకట్లోకి బాణం కొట్టేటువంటి పరిస్థితి. చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా 3-4 నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగించి ఒక దారి పట్టుకున్నాం. భగవంతుని దయ వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం. 9 ఏళ్ల కింద మన పరిస్థితి ఎట్లా ఉండే, మన రైతాంగం ఎట్లా ఉండే, మన కరెంటు ఎట్లా ఉండే ఆనాడు గుడగుడ ఏడిసినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, మోటార్లు కాలిపోతేనే పంటలు, ఒక పంట కాలంలో 2-3 సార్లు మోటార్లు కానే వాళ్ళు కూడా ఉండరు. ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి, బాయికి 2000 వసూలు చేయాలి, కొంచెం పోయి లంచాలు ఇవ్వాలి, 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి, వచ్చే వరకు రైతుల కొసదోయలు ఎండిపోవాలి. ఇది మనం కండ్లారా చూసినాం. ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం. ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. 24 గంటలు కరెంటు ఉంటా ఉంది, నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలు, కరెంటు మోటార్లు కాల్తలు. రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర 2 మోటార్లు ఉన్నాయా, నీ దగ్గర 3 మోటార్లు ఉన్నాయా, నువ్వు 5 HP పెట్టినవా, 7 HP పెట్టినవా అని అడిగే కోనాయనే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, గ్రామాలు రైతుల పంటలు పండితే, పంట పండితే తింటే దంగుతాదిరా అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు, 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎట్టన పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ, లక్ష్మీ దేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. జర్ర ముఖం తెలివికి వచ్చినాం. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా 2 సార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని వడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివైనాం, ఒక మాదిరిగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను, సాటుకు మాటకు చెప్పను. రైతుల భూములు, దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను. నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను. అంతకుముందు ఎంతమంది ఉండరు మనకు, విఆర్ఓ గారు ఒకటి రాస్తాడు, గిరిదావర్ ఇంకోటి రాస్తాడు, నాయక్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు, ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు, దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు, జాయింట్ కలెక్టర్ కోటుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు, మళ్ళీ దాని మీద కలెక్టరు, దాని మీద సీసీఎల్ఈ, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇవన్నీ కోర్టులు. ఈ నుంచి అందాక ఏ ఒక్కరిని కోపం వచ్చినా కైలాస మాటల పెదపా మింగినట్టు మళ్ళీ రైతు మునిగిపోతూ ఉండే. నేనేం చేసినా, నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలోని పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా. ఏం పని చేసి పెట్టినా నేను? గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, రెవెన్యూ మంత్రికి, రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టిన నేను. ఇవాళ నీ భూమి మార్చాలంటే ఎవ్వరు కూడా మార్చలేడు. ధరని తెచ్చినటువంటి విప్లవం అది. ధరని పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇంత సునాయాసంగా జరుగుతున్నది, ఏ ఊరు కావూరునే జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. నీ భూమిని మార్చాలంటే నువ్వే కర్తవు, నువ్వే ధర్తవు. నీ బొటనవేలి ముద్రతోనే మారుతుంది తప్ప వేరే మారే ప్రశ్న లేదు. తహసీల్దార్కు కాదు, చీఫ్ మినిస్టర్కి కూడా, ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసినామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. అధికారం లేకుండా చేసి ఏం చేసినాం? అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కౌలు రైతులు అని మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క, ఎవడు రాస్తాడు లెక్క? కౌలు అంటే నేనేమంటున్నా అంటే, కౌలు అంటే ఏంది, కిరాయికి ఇచ్చుడు, ఎలి కిరాయికి ఇచ్చినట్టే, పొలం కిరాయికి ఇచ్చుడు తప్ప నాకు చేత కాదు, ఈ పంట నేను చేయలేను అంటే ఇంకొక ఆయన కౌలుకి ఇస్తాం. బంజారా హిల్స్ల బంగ్లాలు కూడా కౌలుకి ఇస్తారు కదా, లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి
నిన్న మరి అక్కడెందుకు రాయరు కబ్జాదారు కాలం అని చెప్పి బంజారాయిల్స్ బంగ్లాలకేమో మాఫీ రైతులమే నీకు అగ్గో దొరికి బిడ్డ రైతులది రాసి గోల్మాల దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి ఇలా కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులని దుకాణం మొదలుపెట్టింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు అంటే ఏమన్నట్టు ఇలా పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మళ్ళీ ఎవడెవడు వస్తాడు మళ్ళీ తహసీల్దారులు ఎంఆర్ఓలు గిరిధావాలరు మళ్ళీ విఆర్ఓలు ఇక నీ భూమి నా పేరు మీద రాసి నా భూమి రాజేశ్వరికి రాసి రాజేశ్వరి దయాకర్రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోర్టుల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం నాశనం అవుతాం మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇది చాలా తీవ్రమైన ముచ్చట నేను మూడేళ్ళు నాలుగేళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోను కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం దాని వల్ల మీ కళ్ళ ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది ఓటు అలవోకగా వేయద్దు అలకగా వేయద్దు బాగా ఆలోచించేయాలి ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా బంగారు కత్తిని మెడగోసుకుంటామా ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా కరెంటు గురించి చెప్పినారు వాళ్ళ మనసులన్న మాట కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు నేను ఒక్కటి మాట చెప్తా ఉన్నా యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధన అయితే లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా ఇలా కర్ణాటకలో నిన్నగాక మనం గెలిచినరు ఆడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు కరెంటు ఇదే విధంగా ఉండాలంటే రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే ఇప్పుడున్న పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కావాలంటే భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని అట్లా చేసిన దాన్ని ఊడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా మన కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను ప్రకటించిన 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో ప్రభుత్వమే సంవత్సరానికి 4-5 వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనవి చేస్తూ ఉన్నా ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది అప్పుడు ఎవరు చనిపోయినా సరే యాక్సిడెంట్ డెత్ కాదు సహజ మరణం అయినా కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం మరి మనం ఎందుకు సన్నబియ్యం తినద్దు కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చి తర్వాత అందరికి కూడా సన్నబియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరు కూడా చూసినారు అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం వాటన్నిటిని రైతు బంధు పెంచినాం ఇవన్నీ కూడా ప్రమాణంగా ముందుకు తీసుకొని పోతాం